నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. టిట్కో గృహాల లబ్ధిదారులు ఆధైర్యపడొద్దు. రానున్న రోజుల్లో టిట్కో గృహాలను లబ్ధిదారులకి అందజేస్తామన్న ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, తెనాలి శాసనసభ్యులు అన్నబొత్తిన శివకుమార్. ఓటర్ లిస్టు జాబితాలు, ఫోటోలు, ఐడీలు మార్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తెనాలి తహసీల్దార్ కె రవిబాబు. చిన్నారావూర్లో ఘనంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలు. తెనాలిలోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు. టిట్కో గృహాల లబ్ధిదారులు ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఏపీ టిట్కో చైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్, తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ టిట్కో చైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టిట్కో చైర్మన్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, టిట్కో గృహాలు పొందిన లబ్ధిదారులకు పూర్తి న్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రూపాయికే ఇంటిని అందిస్తామని గతంలో చెప్పారని, తద్వారా ప్రతి లబ్ధిదారునికి 10 లక్షల రూపాయల టిట్కో గృహాన్ని ఉచితంగా పొందుతారని తెలిపారు. రానున్న రోజుల్లో 300 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుల సమక్షంలో లబ్ధిదారులకు ఈ గృహాల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ గృహాలని ఇద్దామనే ఆలోచనలో ఉన్నారో, అది చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మీ ఒక్కరు ఎవ్వరు కూడా భయపడిన అవసరం లేదు. మీ అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత అటు ప్రభుత్వ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా 100% టిట్కో గృహాలు మీకు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మొత్తం మీద సుదీర్ఘ పాదయాత్ర చేసిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టిట్కో గృహాల మీద పలు సందర్భాల్లో పాదయాత్రలోనే చెప్పారు. మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చిన వెంటనే 300 చదరపు అడుగులు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా రూపాయికే ఇల్లు నేను కట్టించి ఇస్తాను అని చెప్పారు. ఒక ఆ రోజు వాగ్దానం ఇచ్చారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా జరుగుతుందని మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి 10 లక్షల ఆస్తిని ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఇచ్చిందండి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీకు అందజేస్తున్నారు. 21వ తారీఖు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు అందరూ చాలా పేదవాళ్ళు, వారందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకొని 25వ తారీఖునే ఆ జీవోని ఇవ్వడం జరిగింది. మీ కమిషనర్ గారి ఆఫీసులో కూడా ఆ జీవో అయితే ఇవ్వడం జరిగింది. మరి జీవో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా జీవోలు ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూషన్ చేయకుండా ఏ రోజు లేము. ఈరోజు మీకు ఒక్కటి ఆ డాక్యుమెంట్తో సైతం చూపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇది నెల్లూరు కార్పొరేషన్లో మొన్న 11వ తారీఖున జీవో వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని మీకు తెలియజేయడానికి డాక్యుమెంట్స్ కూడా మీ ఎదురుకు తీసుకొచ్చాం. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదల పట్ల కపట ప్రేమను చూపిందని, ప్రత్యేక ఎజెండాతో పనిచేశారని అన్నారు. పెదరావూరు టిట్కో గృహాలు 848 ఉన్నా సకాలంలో నిర్మాణం పూర్తి చేసి అవి ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టిట్కో గృహాలను సకాలంలో అందించని తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏంటని ప్రశ్నించారు. టిట్కో లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి సొంత గృహాన్ని అందజేస్తామని అన్నారు. తెనాలి పట్టణంలో 27 మందికి నివేశన స్థలాలు పొందారని, నివేశన స్థలాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఆర్థిక అసమానతలను తగ్గించి ఓ మాట చెబితే ప్రజలకు ఆ మాటని ప్రజలు ఇచ్చిన అవకాశం ద్వారా ఈ సంవత్సరంలో పూర్తి చేయాల. అదే కదా మరి ప్రభుత్వం, అదే కదా శాసనసభ్యుడు, అదే కదా ముఖ్యమంత్రి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మేమేం చెప్పామో అది చేసి ఆచరణలోకి ఇచ్చి ఆ లబ్ధిదారుడికి ఇస్తే అదే మన ఎమ్మెల్యే చేసాడురా, మన ముఖ్యమంత్రి గారు చేశాడురా, మన ప్రభుత్వం చేసి పెట్టిందిరా అన్న నమ్మకం, భరోసా, తద్వారా వాడి జీవనం ఈరోజు ఎద్దులు కట్టే బాధ లేక వెళ్ళి ఆ ఇంట్లో ఉంటాడు. ఎక్కడైతే గత ప్రభుత్వం పేదవాడికి ఈ టిట్కో హౌసులు అని చెప్పి ఎవరికి ఇచ్చినా
హౌస్ నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో మీ శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలందరికీ నేను చెప్పదలుచుకుంది, నేను తెలియజేయదలుచుకుంది ఏంటంటే, అనేక సందర్భాల్లో ఈ టిట్కే హౌస్ నిర్మాణాన్ని సంపూర్తిగా పూర్తి చేసి మీ అందరికి ఇవ్వాలి అని చెప్పి మీ శాసనసభ్యుడిగా నేను నాకు అవకాశం వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద ప్రభుత్వ దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి, టిట్కో దృష్టికి అన్నిటికీ తీసుకెళ్తా ఉన్నాం. ఈ నిర్మాణాలు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని కూడా పూర్తి చేసి తొందరలో మీ చేతికి ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కనీసం 4-5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీకు కనీసం నా టైంలో ఇల్లు ఇచ్చే అదృష్టం నాకు వచ్చింది అని నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ పురపాలక చైర్పర్సన్ సయ్యద్ కాళిదాసు స్పందిస్తూ 300 చదరపు అడుగుల్ని లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా చెల్లించాల్సిన 2.64 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం సుపరిణామని వివరించారు. 300 చదరపు అడుగులు మరియు 365 చదరపు అడుగులు మరియు 430 చదరపు అడుగులు మూడు రకాలుగా ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ ఊరి బయట ప్రశాంతంగా ఎటువంటి కలుషితమైన వాతావరణం లేకుండా మీరు ఏదైతే పేదలకు ఇల్లు కట్టి ఇచ్చారో ఈ టిట్కోలో మీకు ఇల్లు లభించిన అందరికీ నేను మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు స్పందిస్తూ తెనాలి పురపాలక సంఘం పరిధిలో 1856 యూనిట్ల టిట్కో గృహాలను లబ్ధిదారులకు లబ్ధి పొందుతున్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు స్పందిస్తూ తెనాలి పురపాలక సంఘం పరిధిలో 1856 యూనిట్ల టిట్కో గృహాలను లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అనంతరం ఏపీ టిట్కో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా 743 మంది లబ్ధిదారులకు వివిధ బ్యాంకులు మంజూరు చేసిన 18.5 కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ కు టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ అందజేశారు. టిట్కో విషయాలకు సంబంధించి మేము రిజిస్ట్రేషన్ కూడా అంటే ఆల్రెడీ ప్రాసెస్ చేశాము, రిజిస్ట్రేషన్ కూడా కలిసాము. ఆయన సెలవులో నుంచి నిన్న వచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా మనం త్వరలోనే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించి త్వరలో సార్ అన్నట్టు ఈ గవర్నమెంట్ మనకి ఏదైతే అంటే ఫేజ్డ్ మేనర్లో ఇల్లు ఇవ్వాలని అనుకున్నారో దాని అన్నింటిని కూడా కాకుండా అన్నింటిని కూడా సైమల్టేనియస్గా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా పక్క ప్రణాళిక తయారు చేసి కొద్ది రోజుల్లోనే అది ఇంప్లిమెంట్ చేస్తాం. పట్టాలు ఇవ్వటానికి కూడా ప్రణాళికబద్ధంగా తయారు చేస్తాం. కొద్ది రోజుల్లో మీకు పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసారాగా. మరి చైర్మన్ గారు చెప్పినట్టు రేపు ఒక రాబోయే రోజుల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిబ్యూషను అప్పటికి మరి అన్ని కూడా సిద్ధం చేస్తాము. దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగానే మేము చేస్తా ఉన్నాం. కాబట్టి మేము అన్నట్టు ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క బెనిఫిషియరీని కూడా పాత గవర్నమెంట్లో ఏదైతే ఇచ్చామో ఒక్క లబ్ధిదారుల పేరు కూడా మార్చాల. కాకపోతే ఎవరైతే టిట్కో హౌసెస్ వద్దు ఈ సైట్లు జగనన్న కాలనీలో సైట్లు ఇవ్వాలని అన్నారో వాళ్ళకి మాత్రమే మేము చేసాం. అంత పారదర్శకంగా తెనాలిలో జరిగింది. మొత్తం 13 లేఅవుట్స్లలో 13 ELBలలో 21 లేఅవుట్స్లో మనకి 18,884 టిట్కో హౌసెస్ని మనం అలొకేట్ చేస్తూ ఉన్నాం జిల్లాలో. అన్ని జిల్లాలతో కనుక పోల్చినట్లయితే గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎక్కువగా మనం ఇళ్ళని మన లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం. రుణాలు కూడా మంజూరు చేయించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు చేయిస్తూ ఉన్నారు. మెప్పా సైడ్ నుంచి కానీ, మున్సిపల్ కమిషన్ సైడ్ నుంచి కానీ, అదేవిధంగా బ్యాంకర్స్ యొక్క సహకారంతో చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి చేశారు. మేము ఇళ్లలోకి ఇంకా ఇవ్వలేదు కదా సార్, 4,000 కట్టమంటున్నారు సార్. అదే డబ్బు 4,000 అంటే మేము అన్నాము సార్, మాకు ఇంకా ఇళ్లలోకి వెళ్ళలేదుగా, బయట అద్దుకుంటున్నాం మేము కూడా, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్ అని చెప్పి అడిగాం సార్. అంటే దానికి ఏం సమాధానం చెప్పలేదు. 50,000 సార్. ఇక్కడ 50,000 అంటే నేను ఎస్బీఐ లో ఫస్ట్ 12,520 తీశాను. ఎస్బీఐ లో 37,500 తీశాను. సరే మన నాగరాజు గారిని నేను అడిగాను, అమ్మ నీకు లోన్ నేను లోన్ రాకపోతే నువ్వు మొత్తమైన కట్టుకోవచ్చు అమ్మ అన్నారు. నేను 3,15,000 కట్టేశా. వాడు మొత్తం డబ్బులు కట్టాను సార్. నేను మొత్తం కట్టాను, కానీ మీరు నాకు తొందరగా ఇల్లు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చివరి ఇచ్చారు నాకు, ఎందుకంటే నాకు ఇల్లు కూలిపోయేటట్టుగా ఉంది. వాళ్ళ అమ్ముకోవడానికి బేరం పెట్టుకున్నారు.
మరియు అద్దుకుండే ఇంట్లో అద్దుకంటేనండి దేవుడు చేస్తుంటే ఉండమన్నారు. ఇప్పుడు వాళ్ళు దారం పెట్టుకున్నారు, మొత్తం కట్టేశారు, మొత్తం కట్టారు. నాకు లోన్ రాలేదు బాబు, ఎస్బీఐ లోనే కొత్త పేట ఎస్బీఐ లోనే మొత్తం కట్టేశారు. నాగరాజు అన్నాడు ఆయన అన్నారు అమ్మ కట్టుకోవచ్చమ్మా అంటే మా తమ్ముడు వచ్చి కట్టాడు. అనంతరం ప్రసన్న కుమార్ ఎమ్మెల్యే శివకుమార్ ను లబ్ధిదారులు ఘనంగా సత్కరించారు. ఏపీ టిట్కో డైరెక్టర్ కె నాగేశ్వరి, పి రాఘవరావు, ఎస్సీ చెనకోటేశ్వరరావు, మెప్మా పీడి నారాయణ, గుంటూరు ఏపీ టిట్కో ఈ జి ప్రసాదరావు, ఎల్డీఎం ఈ రాంబాబు, ఈ వెంకటాద్రి, కె శేఖర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి షారా బజార్లో వెయిట్ చేసి ఉన్న శ్రీ సువచ్చర సమేత శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, నిత్య హోమం, హంసవాహన సేవ తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం విశేష పూజాది కార్యక్రమాలు, నిత్య హోమం, ఉష్ట్రవాహన సేవ, హంసవాహన సేవలను వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ అనువంశక అర్చకులు రొంపిచల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పండితులు వైదిక క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే మంగళవారం రాత్రి శ్రీ సువచ్చర హనుమత్ కళ్యాణోత్సవం మేళ తాళాల మధ్య, వేద మంత్రోచ్చరణల మధ్య కమనీయంగా సాగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ దంపతులు, ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి, రొంపిచర్ల వెంకటకేను కుమార్ దంపతులు, జంజం రామారావు దంపతులు, ఉప్పల వరదరాజు దంపతులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు. 17వ తేదీన శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, 18వ తేదీన పుష్పోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అర్చకులు మాట్లాడుతూ వైఖానస ఆగమోక్తంగా జరిగే ఈ ఉత్సవాల్లో 17వ తేదీన శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. స్థానిక షరా బజార్లో వెంచేసుకున్న శ్రీ సూర్చ సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి హంసవాహన సేవ ఉదయము, సాయంత్రము పిల్ల రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రొంపిచల్లి శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో పురవీధుల గుండా కొనసాగదు. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించి పాల్గొని స్వామివారి అమ్మవారికి పాత్ర ప్రదర్శనంగా కూర్చున్నాము. రేపు ఉదయము చక్ర స్నానము, పూర్ణాహుతి కార్యక్రమము జరుగును. దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజస్తంభాలు కలిగినటువంటి ఏకైక నవావతార శ్రీ హనుమక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూత్ర సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 5 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం ఉత్సవాహన సేవ, అనంతరం నిత్య హోమం, విశేష పూజాది కార్యక్రమాలతో పాటు హంసవాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. మహాగ పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి శ్రీవారి రథోత్సవం పట్టణ పూర్వీధుల్లో కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్త జనావళి ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాల్సి కోరుతున్నాము. రేపు ఉదయం 9 గంటలకి శ్రీచక్ర స్నానంలో, అనంతరం జరిగే పూర్ణాది కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నాము. కార్యక్రమంలో సంకీర్తన సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రొంపిచల్ల వెంకట కిరణకుమార్, మూర్తి వెంకటేశ్వరరావు, బృంద అధ్యక్షురాలు ఎం అనురాధ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. 1వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమృతూరు మండలం గోవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను తెనాలి సబ్ఇన్స్పెక్టర్ డాక్టర్ నిధిమీనా బుధవారం పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అశోక్ కుమార్ శివరాత్రి పర్వదినానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి తెనాలి సబ్ఇన్స్పెక్టర్ డాక్టర్ నిధిమీనాకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున సమక్షంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. For Mahashivratri festival, which is going to be held from 27th of February to 3rd of March, we all have gathered here. So we basically wanted to see what are the premises, what is the experience of, and discuss what is the experience of last year, and work out a plan of action. We all arrange cheyali, ela parking space pettali, ikkada pettali, street lights enta pettali, manpower, and who will be on duty at different places like parking area in front of the temple near the shops, and that discussion had taken place. So and malli manamu the meeting pettunnamu this 24th of February we will be having a review meeting.
will be inviting MLA Garu to. He'll also participate and we will review our final plan of action, what is the progress and what else is to be needed so that it can be, so all the issues can be resolved. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపి వారి రిలే నిరాహార దీక్షలను విరమింపచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 9వ రోజు బుధవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల దీక్ష శిబిరాన్ని ములక శివసామిరెడ్డి సందర్శించి వారికి తమ మద్దతును తెలియజేశారు. ఆ సంఘం డివిజన్ అధ్యక్షులు జాల రమేష్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి సాగుతున్న రిలే దీక్షలు 28వ తేదీ వరకు కొనసాగుతాయని, మార్చి 3-4 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు దీక్షలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. వర్ధిల్లారి విఆర్ఏల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయలు అంటూ నినాదాలు చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి ఇప్పటికి మేము 9వ రోజుకి చేరుకున్నాం. మా నిరసన దీక్ష ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పరిష్కారానికి రాలేదు. ఈ నెల 28వ తారీఖు దగ్గర మా నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మా రాష్ట్ర నాయకులు 22వ తారీఖు దాకా చేద్దామన్న నిరసన కార్యక్రమం 28 దాకా పొడిగిచ్చారు. మా సమస్య ఇంతవరకే తీరలేదు. మాకు కనీస వేతనం 21,000 ఇవ్వాలి. పెండింగ్లో మాకు డిఏలు ఆగిపోయి పెండింగ్లో ఉన్న డిఏలన్నీ మాకు విడుదల చేయాలి. నామినీగా విఆర్ఏలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ తరపున వాళ్ళ పిల్లలకి రెగ్యులర్ చేయాలి, ఆ పోస్టు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. మా ఈ సాలిజాల జీతంతో మేము చాలా అవసరపడుతున్నాం, కానీ మాకు 21,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మరి మాకు పెండింగ్లో ఉన్న డిఏలన్నీ కూడా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మరి మాకు రెగ్యులర్గా నామినీలుగా ఉండవాలని రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేము ఈ దినహార దీక్ష చేస్తున్నాం సార్. ఈ కార్యక్రమంలో కే పెద్ద సీతారామయ్య, గాలి స్వామియలు, యేసు మరియమ్మ, ఆరోన్ రామకుమారి, ముక్కంటి, జెట్టి ఏసయ్య, కటివరపు మత్తయ్య, పి రాజారావు, పిలిచిన వెరయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ లిస్టులను పేర్లను తారుమారు చేస్తూ ఓటర్ ఐడి కార్డు మీద ఫోటోలను మార్పింగ్ చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి కె రవిబాబు హెచ్చరించారు. బుధవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీ సేవా కేంద్ర నిర్వాహకుల సమావేశంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి కొడాలి రవిబాబు మాట్లాడారు. ఎన్నికల ఓటర్ కార్డులు, అడ్రస్లు మార్పు చేసి అనధికార కార్యకలాపాలకు పాల్పడి ఓటర్ ఐడి కార్డులను వినియోగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే మీ సేవా కేంద్ర నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మీ సేవా కేంద్ర నిర్వాహకులు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడొద్దని, అలాంటివి గుర్తిస్తే అధికారులకు తెలియచేయాలని కోరారు. ఈరోజు పట్టణం మన తెనాల్లోని మీ సేవా సెంటర్స్, జెరాక్స్ షాపులు, నెట్ సెంటర్స్, అదేవిధంగా మన ఎన్ని షాపులతో కూడా ఈరోజు వాళ్ళ గతంలో ఒక నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము మన పట్టణంలో ఉన్నటువంటి ఏదైనా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎపిక్ కార్డ్స్ని మార్ఫింగ్ చేసి డూప్లికేట్ సైట్లు తీసేసి వాటిని మిస్యూజ్ చేసేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి అనేక ఫిర్యాదులు దేశం మొత్తం నుంచి రావడంతో మొత్తం జిల్లా కలెక్టర్ కానీ అదే స్టేట్ కమిషన్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్లు కూడా ఆదేశించిన మీదట ఈరోజు దాన్ని పురస్కరించుకొని వీళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. హ్యాక్ చేయడంతో పాటు లేదా డేటా లేకుండా డేటాను కూడా ఉన్నట్టుగా మార్పింగ్ చేసి అవి వాటిని తీసుకెళ్లి అనేక రిజిస్ట్రేషన్లు కానీ అనేక డాక్యుమెంట్స్ కానీ అనేక మన ఎవిడెన్స్కి ఉపయోగించి తప్పుడు సమాచారం ఇచ్చి దాని ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పడం మన దృష్టికి అంటే వచ్చింది ఎలక్షన్ కమిషన్ దృష్టికి. మనము 100% మనం తెనాల్లో ఎలాంటి జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. అలాంటి కానీ చేస్తే ఆర్పీ యాక్ట్ 1950 ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఈ ఇలాంటి ఇవే కాకుండా ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఏదైనా మార్పింగ్ చేసి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు తెలిస్తే మాత్రము దయచేసి డైరెక్ట్గా తహసీల్దార్ కానీ లేదా సబ్ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఎవరికైనా కూడా మాకు తెలియజేస్తే మేము వెంటనే స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖలను సమన్వయపరుచుకుంటూ జగనన్న కాలనీల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు తెనాలి ఎమ్మెల్యే అన్నవర్తుల శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం తెనాలి మండలం పెదరావూరులో జగనన్న కాలనీల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అధికార కార్యాచరణ, లేఅవుట్ పర్యవేక్షణ, మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే అన్నవర్తుల శివకుమార్ పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేస్తామని, లబ్దిదారులకు అవసరమైన ఇసుక, ఇనుము, ఇతర వస్తువులను వేగవంతంగా అందించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కూచిపూడి లేఅవుట్ పరిధిలో 3000 గృహ నిర్మాణాలు జరుగుతాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. తాడిపోయిన రమేష్, కుదరవల్లి శంకర్రావు, కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ కొడాల రవిబాబు, కాకి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలం, ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉందో, ఈ ఇళ్ల నిర్మాణాన్ని బాగా త్వరగతిన కట్టే క్రమంలో శాసనసభ్యుడిగా నేను ఈ తెనాలి పట్టణానికి సంబంధించి 10,000 హౌస్ నిర్మాణాన్ని స్పీడ్గా చేయాలన్న ఉద్దేశంతో 40 వార్డులు మౌంటింగ్ చేసి, ఈరోజు నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రతిరోజు మౌంటింగ్ చేస్తూ ఉన్నాం. నేను, నాతో పాటు అధికారులు, అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, అందరం కలిసి దాంట్లో భాగంగానే పెదరావురుకు సంబంధించి ఓ మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి నిర్మాణాలని త్వరగతిన పూజ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంతో భాగంగానే తెనాలి ఆనుకొని ఉన్న పెదరావురు గ్రామంలో సుమారు ఈ లేఅవుట్లో 3000 హౌసెస్ నిర్మాణం త్వరగతిన ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించి సొంత కట్టుకునే వాళ్ళు కానీ, లబ్ధిదారులు కానీ ఈ ఇళ్ల నిర్మాణాలను స్పీడ్గా చేయటం కోసం అని చెప్పి, ఏదైతే నిర్మాణానికి సంబంధించిన కావాల్సిన మెటీరియల్ మొత్తాన్ని పెద్ద ఎత్తున స్థలంలో డంప్ చేసి, అంటే ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే శాండ్ కానీ, అలాగే సిమెంట్ కానీ, వీటన్నిటిని కూడా ఇక్కడే అందుబాటులో ఉంచే విధంగా చేసి ఇల్లు నిర్మాణాన్ని కూడా బల్క్గా పెద్ద ఎత్తున బిగిన్ చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఈ అన్నింటిని రోజు మానిటరింగ్ చేయటం వలన రోజు రోజుకి స్పీడ్గా వర్క్ని కంప్లీట్ చేసేదానికి, ఎక్కువ హౌసెస్ నిర్మాణానికి, అంటే వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్పీడ్గా చేయడానికి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ముందుకెళ్తూ ఉన్నాం. సో లబ్ధిదారులు కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో అందరూ ముందుకు వచ్చి నిర్మాణాలని పూర్తి చేసే దాంట్లో కూడా వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈరోజు పెదరావు లేఅవుట్ సంబంధించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 నెలల్లో పెదరావులో ఉన్న ఈ కూచిపూడి రోడ్లో ఉన్న లేఅవుట్లో నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాం. డెఫినెట్గా ఇది లబ్ధిదారులు కూడా ఒక ఇంట్రెస్ట్ని తీసుకొని ఈ నిర్మాణాలు మొత్తం పూర్తి చేస్తాం. సద్గురు శ్రీ సంత్ సేవాల 283వ జయంతి వేడుకలను మంగళవారం రాత్రి తెనాలి పట్టణ పరిధిలోని చింద్రావూర్లో ఘనంగా నిర్వహించారు. సేవాల లంబాడా సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కుర్ర యశోద కపూర్ పాల్గొని మాట్లాడారు. సేవాల లంబాడా తండ్రి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 283 సంవత్సరాల కిందటే సేవాల లంబాడీలకు ఎన్నో సేవలు అందించారని, సంఘాభివృద్ధికి కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. మానవతా విలువలు కావచ్చు, మానవత్వం కావచ్చు, మానవతా నైపుణ్యం కావచ్చు, ఏదైనా రూపొందించాలంటే మొదటిగా జాతి గౌరవం అనే అంటారు. ఈరోజు ఎస్టీగా ఒక గిరిజన మహిళగా నేను ఈ కేటగిరీలో పుట్టినందుకు, ఇందులో నేను జన్మించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మేము చూసుకుంటే మా జాతి గౌరవాన్ని నలువైపులా దశ దిశలా వ్యాపించడానికి ఎప్పుడుగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందులో ఆ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఎస్టీ కేటగిరీ గిరిజనులు అందరూ కలిసి చూసారుగా, సద్గురు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి, అంటే మా జాతికి దేవుడైనటువంటి అతనికి 283వ జయంతికి సందర్భంగా మేమందరం ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మరియు ఆయన మిత్ర బృందాన్ని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బుధవారం మండల కేంద్రం అమృతూరు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న 2 కార్యకర్తలు అనారోగ్య బారిన పడటంతో వారిని ఆదుకోవడానికి మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆర్యమండల ఆనందబాబుకు 8,000 రూపాయలు, యాజిరి వెంకటేశ్వరకు 6,000 రూపాయల నగదును చేకూరు శ్రీను, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, అత్తోట రమేష్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వెనిగళ్ల ప్రదీప్, శేకూరు నరేంద్ర, మానుకొండ వంశీ, ఆర్యమండల రమేష్, సుబ్బారావు, వేసపోగు దేవదాసు తదితరులు పాల్గొన్నారు. గతం నుండి కూడా పార్టీకి మరి వెన్నెముకం లాంటి ఆరుమండల ఆనందయ్య మరి ఆపరేషన్తో మరి మంచంలోనే ఉంటాం. అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా యాదల వెంకటేశ్వర్లని మేము డీడీ అంటాం.
ఆయన కూడా రెండుసార్లు కాళ్ళ ఆపరేషన్ ఫెయిల్ అయింది. మరి ఆయన కూడా కర్రలతో నడుస్తున్నాడు. మరి వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా మరి ఉండేవాళ్ళు. వారికి మా మిత్ర బృందం సహకారంతో మరి ఆనందయ్య గారికి 8,000, మా డీడీకి 6,000 మరి మా మిత్ర బృందం సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. మరి మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి ఎవరికైనా లేని వాళ్ళకి మరి ఇటువంటి వారికి మరి పనిచేయలేని వారికి మనం సహాయం చేస్తే దేవుడు ఎప్పుడు మన వెళ్ళవేళ్లా కాపాడతాడనే ఉద్దేశంలో మా మిత్ర బృందం సహకారంతో నెలకి 7-8 ప్రోగ్రాములు ఏదో మరి ఇటువంటి మా కార్యక్రమాలని చేయడానికి సహకరిస్తున్న మా మిత్ర బృందానికి కూడా మరీ మరీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని రైతులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయం వెలుపల విలేకరుల సమావేశంలో ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ మీటర్లను బిగించారని చెప్పారు. ఫలితంగా ఒక్కో రైతుకు సుమారు 3,000 రూపాయల బిల్లు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వమే డిస్కాములకు బిల్లు చెల్లిస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన పనే లేదని అధికారులు చెప్పే కళ్ళబొల్లి కబుర్లను నమ్మొద్దని కోరారు. గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడలేదని, ఆచరణలో అది రుజువైందని అన్నారు. ఒక్కసారి మీటర్ పెట్టిన తర్వాత బిల్లు రావటం, ఆ భారం రైతు మీద పడటం, ఒక్కో రైతుకు సంవత్సరానికి 30-40,000 రూపాయల భారం పడుతుందని, కాబట్టి రైతాంగం ఈ మీటర్లు బిగించడాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. ప్రభుత్వం రైతుల్ని మోసగిస్తుంది. మేము డబ్బు కడతాం, మీకేం పని లేదు, మేము బ్యాంకులో జమ చేస్తాం, డిస్కౌంట్లకి పే చేస్తాం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ ఇప్పటికీ కోట్లాది మందికి 1 రూపాయి కూడా గ్యాస్ సబ్సిడీ పడట్లేదు. అంటే భవిష్యత్తులో రైతులకి మేము ఇచ్చే కరెంటు డబ్బులు కూడా ఇక ఉత్తగా గ్యాస్గానే మారిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ఈ డెల్టా ప్రాంతంలో రైతాంగం పెద్ద ఎత్తున ప్రతి మండలానికి కనీసం 2,000-3,000 పంపుసెట్లు ఉన్నాయి. అంటే ఈ భారం 1,00,000 రూపాయలు భారం రైతాంగం మీద పడే ప్రమాదం ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసేదంటే రైతులు కూడా ఈ యొక్క మీటర్ల బిగింపుని వ్యతిరేకించాలి. ఎక్కడికక్కడ గ్రామాల్లో దీన్ని అడ్డుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక సమరతామూర్తి సంత్ రవిదాస్ అని భారతీయ జనతా పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జనార్దన్ అన్నారు. మండల కేంద్రమైన వేమూరులో భారతీయ జనతా పార్టీ శ్రేణులు బుధవారం శ్రీ సంత్ రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో భారతీయ జనతా పార్టీ వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మందా జనార్దన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు బుధవారం సంత్ రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా మందా జనార్దన్ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు రవిదాస్ ఆచరణలు అనుసరణీయమని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వెలివర సాంబశివరావు, పెనుమూడి రాంబాబు, భాస్కర్రావు, రాములు, పెరికల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక సమరసతా మూర్తి సంత రవిదాస్ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. భారతదేశ వ్యాప్తంగా తన ఆధ్యాత్మిక సేవలతో దళితులనే కాక అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించిన వ్యక్తి. కులానికి మతానికి అతీతంగా అన్ని వర్గాల యొక్క ఆత్మాభిమానాన్ని పొందిన ఆయన తన సామాజిక శాంతి సందేశంతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించిన వ్యక్తి సంత రవిదాసు. ఎవరిని ఎవరో కులం అడగకూడదని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు, వైశ్యుడు అయినా అందరూ మనిషి కులమని ప్రబోధించిన వ్యక్తి. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యాశంకర నృసింహ భారతి సదన్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దుర్మిళ్ళ దక్షిణమూర్తి తెలియజేశారు. బుధవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయం నిర్వహించిన సమావేశంలో నూతనంగా నిర్మించనున్న విద్యాశంకర నృసింహ భారతి సదన్ ఉద్దేశాలను తెలియజేశారు. నూతన నిర్మాణం ద్వారా తెనాలి పట్టణ పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాహ్మణ కుటుంబాలకు ఉపయోగమవుతుందని, శుభకార్యాలు, శాంతి తదితర కార్యక్రమాల సేవలకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. వేద పాఠశాల నిర్వహణ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులు వేద విద్య పూర్తి చేసుకునే సౌజన్యంతో ఏర్పడుతుందని వివరించారు. దాతలు, బ్రాహ్మణ కుటుంబాలు ఈ నెల 19వ తేదీన నాజర్పేటలో జరిగే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు సుబ్రహ్మణ్య శాస్త్రి, రావినూత్ర రాజేంద్ర ప్రసాద్, తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, బుర్రా ప్రభాకర శర్మ, మేడూరి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. పుష్పగిరి మఠం వారి స్థలం 500 గజాలు శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, భవన నిర్మాణానికి, గురుభవనానికి మొదలగు వసతుల కొరకు పుష్పగిరి స్వామివారు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారికి విద్యా శంకర నృసింహ భారతీ సదనము పేర ఇచ్చి ఉన్నారు. ఈ భవనం నందు 19/2/2022 శనివారం ఉదయం 10 గంటలకు భూమి పూజ, వైదిక హోమాలు చేయటానికి శ్రీ పుష్పగిరి స్వామివారి అనుజ్ఞ అయినది. తెనాలి పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదర సోదరీమణులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కుటుంబ సమస్యల కారణంగా ఒంటరితనం భరించలేని ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం తెనాలి ఇస్లాంపేటలో చోటు చేసుకుంది. 43 సంవత్సరాల భాగ్యలక్ష్మి తన భర్తతో విభేదాలు ఏర్పడడంతో కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఆమె ఒక కుమారుని కలిగి ఉండగా యువకుడు ఇటీవల తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఉదయం సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని చనిపోవడం వలన సిఐ చంద్రశేఖర్ సందర్శించి వివరాలు సేకరించారు. నా పేరు మల్లేశ్వర్ అండి. మా తోడుకోడ పేరు భాగ్యలక్ష్మి. మా హరీష్ ఫోన్ చేశాడు ఆరింటికి. పెద్దమ్మ ఇట్లాగ అమ్మ తలుపులు వేసుకుని తీయట్లేదు, ఆ కిటికీల నుంచి పొగలు వచ్చినాయి అంటే అన్నయ్యని పంపించమని అన్నాడు. అయితే మా అబ్బాయి వచ్చాడు, మా తోటకొడ అల్లుడు గారు ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వస్తే తలుపులు వాళ్ళగొట్టారు, వాళ్ళు తీయలేదు. మా అబ్బాయి వచ్చిన తర్వాత ఈ తలుపు సందులో తలుపు కొంచెం తీసిందంట. మా అబ్బాయి వెళ్ళి 2 దెబ్బలేసాడంట. చూసాడు ఆ తలుపు వచ్చిందంట, చూసేటప్పటికే ఏమీ లేదంటండి. అది పోలీసులు మా అబ్బాయిను మా అల్లుడు గారు వెళ్ళి చెప్పొచ్చారు. వాళ్ళు వచ్చారు, అనుమానం అంటూ ఏమీ లేదండి. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, 10 ఏళ్ళు పైనది కానీ 10 ఏళ్ళ నుంచి చూపుతున్నాను అయ్యా. 10 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, ఎవరికాళ్ళే ఉంటున్నారు. కొడుకేమో ఇక్కడే ఉన్నాడు, చదువుకుంటున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ మామయ్య బట్టల షాపు, ఆ షాప్లో అడ్డు పెట్టుకున్నారు. ఆ అబ్బాయిని అక్కడ చదివించుకుంటూ షాపులో పెట్టుకున్నారు. ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది ఇక్కడ, అన్ని షాపులో రెడీమేడ్ షాప్లో ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిట్కో గృహాల లబ్ధిదారులు ఆధైర్యపడొద్దు. రానున్న రోజుల్లో టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్న ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, తెనాలి శాసనసభ్యులు అన్నబొత్తుల శివకుమార్. ఓటర్ లిస్టు జాబితాలు, ఫోటోలు, ఐడీలు మార్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తెనాలి తహసీల్దార్ కె రవిబాబు. చిన్ననాగూరులో ఘనంగా శ్రీ సంత్ సేవరాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలు. తెనాలిలోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.